హాయ్ వ్యూయర్స్, ఏదైనా స్థలాలకి సంబంధించి వాటికి ఉండే చారిత్రక ప్రాధాన్యతను అనుసరించి వాటికి అలాగే పేర్లు పెడుతూ ఉంటారు, అలాగే ఉంచేస్తూ ఉంటారు. కానీ కొంతమంది అతివాదులు, ఛాందసవాదులు, లేదు ఇది ఇతర రకాల కారణాలు చెప్పుకునే వాళ్ళు వాటిని పేర్లు మార్చేస్తూ ఉంటారు. సరే, భారతదేశంలోకి వచ్చేసరికి కొన్ని చారిత్రకమైనటువంటి ప్రదేశాల పేర్లు, ఎప్పుడో మొఘలుల కాలంలో నిర్మాణమైనటువంటివి, అంతకు ముందే ఉన్నవి, ఎందుకంటే చారిత్రకమైన ఆధారాలు ఉన్నా కానీ మనం న్యాయస్థానాల్లో వాటిని నిరూపించుకునే స్థాయిలో కొన్నిటికి ఉండకపోవచ్చు, ఎంత చారిత్రకంగా వెతికిన ఆధారాల కోసం. అటువంటిదే ఇప్పుడు రాష్ట్రపతి భవన్, మన తన పక్కనే ఉండేటువంటి ఢిల్లీలో మొఘల్ గార్డెన్స్, దీనికి సంబంధించి దాదాపుగా రాష్ట్రపతి భవన్లో ఇప్పుడు ఎవరు వెళ్ళినా సరే, మనం సందర్శనకి ఢిల్లీ వెళ్ళామంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఇండియా గేట్ అదవ్వచ్చు, రాష్ట్రపతి భవన్ అవ్వచ్చు, ఇవన్నీ మనం చూసుకుంటూ ఉంటాం. సో ఈ చూసుకుని ఇవన్నీ చూసే క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత, మొఘలులు ఆ కాలంలో ఏ విధంగా కళాపోషణ చేశారు, అలాగే నిర్మాణాలు చేపట్టారు, ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనం చూసేటువంటి నిర్మాణాలు, ఇంక్లూడింగ్ పార్లమెంట్ భవనంతో సహా, అన్నీ మనకి బిఫోర్ ఫ్రీడమ్ మనకి కట్టించి ఇచ్చినవే. అందులో మొఘలుల కాలంలో కట్టినవి ఉన్నాయి, బ్రిటిషర్ల కాలంలో కట్టినవి ఉన్నాయి, చాలా వరకు చాలా పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్స్ అక్కడ ఉన్నాయి మనకి. అలాగే వీటికి సంబంధించి పేర్లు కూడా ఇప్పటికీ అవే పేర్లు. అయితే కొత్తగా ఈ పేర్ల మార్పు అనేది చాలా చోట్ల స్టార్ట్ అయ్యింది. ఎలాగంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అలహాబాద్ని ఇది పేరు మార్చారు, గుర్తు రావట్లేదు, క్షమించాలి. అలాగే గురుగాంకి సంబంధించి గురుగ్రామ్ అని చెప్పి మార్చారు. తర్వాత మనకి మద్రాసు అని ఉండేది, దాన్ని తీసుకెళ్ళి చెన్నై చేశారు. అంటే కొన్ని కొన్ని సందర్భోచితంగా చేస్తుంటారు, కొన్ని మాత్రం ఒక పిచ్చిలో చేస్తూ ఉంటారు. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా జరిగిందా అన్నటువంటి అనుమానాలు కాస్త ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొఘల్ గార్డెన్కి సంబంధించి ఇది జమ్మూ కాశ్మీర్లో కూడా మనకి సేమ్ ఇవి మొఘల్ గార్డెన్స్ అనేవి ఉన్నాయి. దాని నుంచి ప్రారంభం తీసుకుని తాజ్మహల్ చుట్టూ ఉన్న పూల తోటలనే పోలినట్లుగా సర్ ఎడ్విన్ లూటిన్స్ అనేటువంటి బ్రిటిష్ అధికారి 1917లో మన ఈ ఢిల్లీలో ఉన్నటువంటి మొఘల్ గార్డెన్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 15 ఎకరాల స్థలంలో ఈ తోటల్ని పెంచుతూ వస్తారు. అలాగే ఇందులో వివిధ రకాల పూల మొక్కల్ని పెంచుతారు. అందులో కూడా ఎక్కడ కనిపించనివి చాలా అరుదైనవి, అరుదైనటువంటి జాతులకు చెందిన పూలను, పూల మొక్కల్ని ఇక్కడ చూసే అవకాశం లభిస్తూ ఉంటుంది. సో సందర్శకులను కూడా సంవత్సరానికి 1-2 సార్లు ఇక్కడ అనుమతిస్తూ ఉంటారు. మామూలుగా వెళ్ళే వాళ్ళు కాకుండా ప్రత్యేకమైన సందర్భాలు ఫ్లవర్ ఫెస్టివల్స్ అని చేయడం, ఇవన్నీ చేస్తూ ఆ మొఘల్ గార్డెన్స్లోకి అనుమతిస్తూ ఉంటారు. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ గార్డెన్కి సంబంధించి చాలా ఎక్కువగా కేర్ తీసుకునేవాళ్ళు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకునేవాళ్ళు. దాని మీద పూల మొక్కలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఏ రకమైన మొక్కలు వేస్తున్నారు, వాటితో పాటు పక్షులను కూడా పెంచండి అని చెప్పి, అలాగే ఆయన గార్డెనింగ్ చేసేవాళ్ళు, స్పెసిఫిక్గా ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మొక్కల్ని సరిచూడటం, మొక్కలకి అంటు కట్టడం, ఇవన్నీ కూడా ఆయన చేసేవాళ్ళు. ఆయన తర్వాత మిగతా రాష్ట్రపతులంతా దాని మీద కాన్సెప్ట్ పెట్టలేదు, కానీ ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు చేసినట్టయితే ఇంకా వేరే రాష్ట్రపతిని అందులో మనం చెప్పుకోవడానికి కూడా లేదు. అలాగే దాదాపుగా ఈ 1917 నుంచి ఉన్నటువంటి ఈ గార్డెన్కి మన 18 పేరు మార్చేశారా అనేది ఇప్పుడు సంచలనం. మొఘల్ గార్డెన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటారు, ఢిల్లీలో ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ మొఘల్ గార్డెన్స్ అని చెప్పుకుంటారు, ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు దాన్ని పేరు మార్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గార్డెన్గా దానికి మళ్ళీ నేమ్ ఇచ్చారు అన్నటువంటి వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే కనుక అనురాగ్ శ్రీవాత్సవ అని చెప్పి 18:34 సమయంలో ఒక ట్విట్టర్ అకౌంట్, ట్విట్టర్ యాక్టివిస్ట్ అకౌంట్ దగ్గర నుంచి ఒక ట్వీట్ అనేది పడింది. అ బిగ్ వావ్, ద నేమ్ ఆఫ్ ద మొఘల్ గార్డెన్ ఇన్సైడ్ ద రాష్ట్రపతి భవన్ ఇస్ చేంజ్ టు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గార్డెన్. భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి పేరు మీదుగా మొఘల్ గార్డెన్స్కి పేరు మార్చేశారు అని చెప్పి, అలాగే స్మితా దేశ్ముఖ్ అని చెప్పి ఇంకొక ట్విట్టర్ అకౌంట్ నుంచి కూడా దాదాపు ఇదే వచ్చింది. బెస్ట్ న్యూస్ ఇన్ కోవిడ్ టైమ్స్, ద మొఘల్ గార్డెన్ ఇన్సైడ్ ద రాష్ట్రపతి భవన్ ఈజ్ నౌ రీనేమ్డ్ యాజ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భవన్.
సో ఇదే రకంగా చాలామంది వ్యక్తులు, కొంతమంది వేలల్లో లక్షల్లో దీన్ని ట్వీట్ చేయడం జరిగింది, లైక్లు రీట్వీట్లు కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇదంతా ప్రస్తుతం ప్రచారమే జరుగుతోంది, కానీ అధికారికంగా రాష్ట్రపతి భవన్కి సంబంధించి కానీ అలాగే మొఘల్ గార్డెన్కి సంబంధించినటువంటి విషయాల్ని రాష్ట్రపతి భవన్ వాళ్ళు ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. పేరు మార్పు అనేది దీని మీద ఇప్పటివరకు చర్చ కూడా జరగలేదు అన్నటువంటి విషయం చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ముందుగా హిందూ మహాసభ మొఘల్ గార్డెన్ పేరును మార్చాలి అంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మొఘల్ గార్డెన్లు ఈ పేర్లు తీసేసేయండి మనకి అని చెప్పి. అలాగే భారత మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పేరు మీదుగా రాజేంద్ర ప్రసాద్ ఉద్యాన్గా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ణయం కూడా తీసుకోలేదు. అలాగే మన ఆగస్టు 21వ తారీఖున ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం మొఘల్ గార్డెన్ పేరును ఇంకా మార్చలేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇది ఫేక్ న్యూస్ అంటూ చాలామంది ట్వీట్ చేయడం, అలాగే అధికారులు కూడా చెప్పడం, దీంతో సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి కాస్త సందిగ్ధత నెలకొంటూ ఉంది. మొఘల్ గార్డెన్స్ పేరుని మార్చకపోయినా కానీ దానికి పేరు మార్చాలి ఖచ్చితంగా అన్నటువంటి డిమాండ్ ఉంది. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి మన కుతుబ్ మీనార్కి కూడా దానికి గతంలో విష్ణుధ్వజం అనే పేరు దానికి ఉండేది. ఎప్పుడైతే మొఘలలు భారతదేశాన్ని ఆక్రమించుకున్నారో, మొఘలల పాలన స్టార్ట్ అయిందో అప్పుడే దానికి కుతుబ్ మీనార్ అని చెప్పి పేరు మార్చారు. తప్పితే అది అప్పుడు కట్టింది కాదు, బాబర్ టైంలో కట్టింది కాదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే తాజ్మహల్కి సంబంధించి కూడా ఇప్పటికీ అనేకమైనటువంటి వార్తలు బయట తిరుగుతూ ఉన్నాయి. ఏంటంటే తాజ్మహల్ అనేది తేజోమహల్ అనేటువంటి ఒక శివాలయం అని, దాన్ని షాజహాన్ కట్టించలేదు, అంతకుముందున్న పాలకులే కట్టించారు అని చెప్పి, ఇప్పటికీ దాంట్లో కొన్ని గదులను పూర్తిగా మూసివేశారు, వాటిని కూడా తెరిపించి చూస్తే నిజానిజాలు తెలుస్తాయని చెప్పి అనేకమైనటువంటి వార్తలు మనకి బయట తిరుగుతూ ఉంటాయి. అయితే ఇవి కావాలని ఎవరన్నా సోషల్ మీడియాలో వీటిని పుట్టిస్తున్నారు అనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే చారిత్రక ఆధారాలు కొంతమంది చెప్పేటువంటివి, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి గారు, లాయర్ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత, ఆయన చెప్తూ ఉంటారు ఈ తాజ్మహల్కి సంబంధించి అది తేజోమహల్ అని చెప్పి ఆయన కోట్ చేసినటువంటి మాటే. అలాగే ఈ కుతుబ్ మినార్కి సంబంధించి దాని మీద ఉన్న ఈ అశోక చక్రం కావచ్చు, మన ప్రాచీన గుర్తులు కావచ్చు, ఇవన్నీ కూడా అది అంతకుముందే ఉండింది అన్నటువంటి ఆధారాలు తెలియజేస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రకమైనటువంటి ఫేక్ న్యూస్లు అనేది ఎవరు నమ్మడానికి లేదు. కానీ ఇటువంటిది ఒకటి ఖచ్చితంగా చేయాలి అన్నటువంటి వాదన అయితే ఖచ్చితంగా దేశంలో నడుస్తుంది.